రాష్ట్రంలో హుజురాబాద్ తరువాత మునుగోడు ఉప ఎన్నిక ఖరీదైనదిగా పార్టీలు అంచనా వేస్తున్నాయి కాంగ్రెస్ వామపక్షాలకు కంచుకోటైన నియోజకవర్గంలో సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకోవాలని కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్నాలుగులో విజయం సాధించిన తెరాస తిరిగి అక్కడ పాగా వేయాలని చూస్తోంది ఆ నియోజకవర్గంలో ఎలాంటి ప్రాతినిధ్యం లేని భాజపా కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వలసొచ్చిన రాజగోపాల్ రెడ్డి ద్వారా అక్కడ పాగా వేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది ఇక్కడ మూడు ప్రధాన పార్టీలు ఏదో ఒక విధంగా ఉప ఎన్నికల్లో విజయం సాధించాలని ఊవిళ్లూడుతున్నాయి దీంతో మూడు పార్టీలు కూడా పోటీపడి డబ్బును మంచినీళ్లలా ఖర్చు చేస్తుండటంతో పాటు మద్యాన్ని ఏరులై పారిస్తున్నాయి డబ్బు మద్యం కట్టడి చేసేందుకు పోలీస్ ఎక్సైజ్ రెవెన్యూ శాఖలో పటిష్ట చర్యలు చేపట్టాయి దాదాపు నలభై వరకు తనిఖీ కేంద్రాలు మొబైల్ పార్టీలు ఏర్పాటు చేసే వాహన సోదాలు ముమ్మరం చేశారు నల్గొండ యాదాద్రి జిల్లాలకు చెందిన పోలీసులు ఎక్సైజ్ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు ఇప్పటి వరకు మునుగోడు ఎన్నికలకు సంబంధించి పెద్ద మొత్తంలో నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్తో పాటు పెద్ద మొత్తంలో డబ్బు స్వాధీనం చేసుకున్నారు గట్టి నిఘా పెట్టిన అధికారులు మునుగోడుకు హవాలా ద్వారా డబ్బు తరలించే ఉందని భావించి ఆ దిశలో చర్యలు తీసుకున్నాయి మరొక వైపు ప్రధాన పార్టీలకు చెందిన డబ్బులు నియోజకవర్గానికి పంపేందుకు సిద్ధం చేసుకున్న సందర్భంలోనే పోలీసులు దాడులు నిర్వహించి పట్టుకుంటున్నారు నియోజకవర్గానికి అన్ని వైపులా తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసి కేంద్ర బలగాల్ని సైతం భాగస్వామ్యం చేసి వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు మరోవైపు డబ్బు మద్యం అక్రమంగా తరలించేందుకు ప్రత్యేక యంత్రాంగాల్ని రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసుకున్నాయి కోటికి లక్ష రూపాయల మొత్తాన్ని సురక్షితంగా చేర్చినట్లయితే అందుకు కమిషన్ కింద లక్ష రూపాయలు ఇచ్చేందుకు పార్టీలు ముందుకొస్తున్నట్లు తెలుస్తోంది ఇటీవల ఓ రాజకీయ పార్టీ హైదరాబాద్ నుంచి మర్రిగూడ మండలానికి ఆరు కోట్ల నగదు చేర్చేందుకు ఇదే తరహా ఒప్పందం కుదుర్చుకుంది ఆ బృందం రెండు విడతల్లో మూడేసి కోట్ల లెక్కన ఒకసారి బియ్యం బస్తాల్లో మరోసారి యూరియా బస్తాల్లో మర్రిగూడకు చేర్చింది ఇందుకు ఆరు లక్షల రూపాయలు కమిషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది వాహనాలు తనిఖీలు చేసినా దొరకని రీతిలో బియ్యం బస్తా మధ్యలో నోట్ల కట్టలు పెడుతున్నారు రెండు మూడు బస్తాల్లో నోట్ల కట్టలు పెట్టి పది నుంచి ఇరవై బస్తాలు ఒకేసారి తరలిస్తున్నారు దీంతో పోలీసులు కూడా బియ్యం బస్తాలుగా భావించి వదిలేస్తున్నారు అదేవిధంగా యూరియా బస్తా మధ్య నోట్ల కట్టలు పెడుతున్నారు కనీసం పది బస్తాల యూరియా రవాణా అయ్యేట్లు వాహనం ఏర్పాటు చేసుకుంటున్నారు దీంతో పోలీసులు తనిఖీలు చేసినా గుర్తించేందుకు అవకాశం లేని రీతిలో పై వేసి నగదు రవాణా చేస్తున్నాయి రాజకీయ పార్టీలు మునుగోడు ఉప ఎన్నికలు నిష్పక్షపాతంగా శాంతియుతంగా నిర్వహించేందుకు ఇప్పటికే పది కంపెనీల కేంద్ర బలగాల్ని కేటాయించారు ఐదు కంపెనీల కేంద్ర బలగాల్ని ఇప్పటికే నియోజకవర్గానికి పంపగా మరో ఐదు కంపెనీలు ఈ నెల ముప్పైవ తేదీన రానున్నాయి